తెలంగాణ ప్రజలందరూ కూడా గర్వించదగిన రోజు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలవడం అనేది ఈరోజు మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. కేంద్ర ప్రభుత్వం నేషనల్ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మీ రాష్ట్రానికి అవార్డు ఇస్తాం, వచ్చి స్వీకరించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిన్న తన లేఖలో కోరడం జరిగింది. ఇందులో వారు వాడినటువంటి పదం స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఫెలిసిటేషన్ ఫర్ ఎగ్జాంపులరీ పర్ఫార్మెన్స్ ఇన్ ద రెగ్యులేటరీ పారామీటర్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ట్యాప్ కనెక్షన్స్. అంటే కేవలం ప్రశంసించడమే కాదు, అవార్డు ఇవ్వడమే కాదు, మీ ప్రభుత్వం యొక్క పనితీరు, తెలంగాణ రాష్ట్ర పనితీరు మొత్తం జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి ఒక బూస్ట్ లాగా పనిచేస్తుందని వారు ప్రశంసించడం జరిగింది. భారతదేశంలోని తల్లులు, అక్కా చెల్లెళ్ళు, యావత్ మహిళా లోకం యొక్క కష్టాలు తొలగించి వారి జీవితాలను సులభవంతం, సుఖవంతం చేయడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కూడా జల్ జీవన్ మిషన్ ప్రకటించడం జరిగింది. అంటే ఈరోజు యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం అనేటువంటి విషయం మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో నిరూపించినటువంటి రోజు. ఇది మనకు మనం చెప్పుకోవడం కాదు, స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు వారు దీన్ని ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా, ప్రముఖ సంస్థ ద్వారా వారు తెలంగాణలో దాదాపు 320 గ్రామాలలో 150కి పైగా టీములు పెట్టి రోజుల తరబడి పర్యవేక్షించి ఆ రిపోర్ట్ ఆధారంగా ఈరోజు ఈ అవార్డును వారు ప్రకటించడం జరిగింది. అంటే ఇంత అద్భుతంగా మనం పనిచేస్తూ ఉన్నాం. మరి ఒకవైపు 2 రోజులకు ఒక కేంద్ర మంత్రి వస్తుండు ఢిల్లీకి వెళ్ళి, 2 రోజులకోసారి ఒక కేంద్ర మంత్రి వచ్చి బదనాం చేయాలని చెప్పి బురద జల్లే ప్రయత్నం, రకరకాల విమర్శలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బహుశా ఈ అవార్డుతోనైనా వాళ్లకు కన్నిప్పు కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు దేశంలోని అనేక పథకాలకు ఆదర్శంగా నిలిచింది. ఇన్ఫ్యాక్ట్ మీరు నేర్చుకోండి, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు మా మిషన్ భగీరథ కార్యక్రమం హర్ ఘర్ కో జల్ కు ఆదర్శమైంది. మమ్మల్ని చూసి మీరు కాపీ కొట్టి దేశమంతా చేస్తూ ఉన్నారు, మేము సంతోషపడతాం దానికి. అదేవిధంగా మా మిషన్ కాకతీయ చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం అమృత్ సరోవర్ అనే కార్యక్రమానికి ఆదర్శంగా మారింది. సరే, మమ్మల్ని చూసి దేశవ్యాప్తంగా అన్ని చెరువులను బాగు చేస్తున్నారు, వి ఫీల్ హ్యాపీ. అదేవిధంగా మరి రైతు బంధు, ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన మొదటి నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా రైతు బంధు పథకాన్ని కూడా మీరు కాపీ కొట్టి పిఎం కిసాన్ సన్మాన్ యోజన అనే కార్యక్రమాన్ని దేశం మొత్తం అమలు చేశారు, మేము సంతోషపడతాం. అదేవిధంగా మొబైల్ వెటర్నరీ క్లినిక్లు, ఎట్లయితే మనుషులకు అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనాలు వస్తున్నాయో, మూగజీవాల కోసం కూడా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆలోచించి 1962 అనే మొబైల్ వెటర్నరీ క్లినిక్ను ప్రారంభించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాన్ని చూసిన కేంద్ర మంత్రి గారు రాష్ట్రానికి వచ్చి ప్రశంసల వర్షములో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ముంచేసి దీన్ని తీసుకుపోయి ఈరోజు దేశం మొత్తం కూడా 1962 అమలు చేస్తున్నారు, వీ ఫీల్ హ్యాపీ. అంటే ఇట్లా మేము ఎన్నో కార్యక్రమాల్లో దేశానికి ఆదర్శంగా, ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శకంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. చిన్న కొత్త రాష్ట్రమైనా, చిన్న వయసులో ఉన్న రాష్ట్రమైనా, ఇవాళ పెద్ద పెద్ద రాష్ట్రాలకు దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. 7 ఏళ్ల కాలంలోనే అద్భుతాలను మాటల్లో కాదు చేతల్లో చేసి చూపినటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. సమస్యలకు తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారాన్ని చూపిన నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన సమస్యలుగా ఉన్న త్రాగునీరు, విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాం. ఇందాకే గౌరవ మంత్రివర్యులు దయాకర్ రావు గారు చెప్పినట్టు
మేము కూడా గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు పనిచేసినప్పుడు అది అసెంబ్లీ అయినా జిల్లా పరిషత్ సమావేశమైనా మండల పరిషత్ సమావేశమైనా గ్రామ పంచాయతీ సమావేశమైనా త్రాగునీటి సమస్యతో విద్యుత్ సమస్యలతో దద్దరిల్లిపోయాయి. ఇవాళ రెండు సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇచ్చాం. త్రాగునీటికి 100కి 100% నల్లా కనెక్షన్లు ఇచ్చి త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించి దేశానికి ఆదర్శంగా నిలిపిన నాయకుడు కేసీఆర్. విద్యుత్ సమస్య ప్రతి వినియోగదారుడికి రైతు నుంచి మొదలుకుంటే పారిశ్రామికవేత్తల వరకు నాణ్యమైన 24 గంటల విద్యుత్తును అందించిన ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. మేము చాలా దగ్గరగా గతంలో పనిచేశాం. దయాకరణ చాలా అనుభవజ్ఞుడు అన్నగారు కానీ నేను కానీ పనిచేసినప్పుడు అసలు సర్పంచులు అనేవాళ్ళు తమ 5 ఏళ్ల పదవీ కాలంలో కాలిపోయిన మోటార్లు మరమ్మతు చేయడానికి, బోరు బావులు ఫ్లషింగ్ చేయడానికి, కొత్త బోర్లు వేయడానికి, బావులు తవ్వడానికి, వ్యవసాయ బావులు అద్దెకు తీసుకోవడానికే తమ 5 ఏళ్ల కాల పరిమితి సరిపోయేది. తమకు వచ్చిన మొత్తం డబ్బులు సర్పంచ్ గారు రోజు పొద్దుగాలు లేచి కాలిపోయిన మోటార్లు పీకాలి, దాన్ని తీసుకొని ఆ దగ్గరుండే పట్టణానికి పోయి మరమ్మతు చేయాలి, తెచ్చి తెల్లారి ఫిట్ చేయాలి. గింతకే సరిపోతుండే. మొత్తం ఉద్దర భారం ఉంటుండే సర్పంచులకు. తమ పదవీ కాలంలో అప్పులు మిగిలిపోతుండే. కాలిపోయిన మోటార్ల మరమ్మతుకు, తవ్విన లోతుకు చేసిన బావులకు, కొత్త బోరు బావులకు వేసిన డబ్బులు అప్పులతో సర్పంచ్ పదవి దిగిపోయే పరిస్థితి ఉండేది. జిల్లా పరిషత్ మీటింగ్లకు పోతే దద్దరిల్లిపోయేది. జిల్లా పరిషత్ మీటింగ్ మొత్తం కూడా కరెంటు, త్రాగునీరు, ఆర్డబ్ల్యూఎస్ అందరూ అప్పుడు దాని మీద చర్చకే పరిమితం అయిపోతుండే. అసెంబ్లీ ఇందాక దయాకరణ అన్నట్టు అంబేద్కర్ దగ్గర నుంచి గన్ పార్క్ నుంచి ఖాళీ కుండల ప్రదర్శన, విద్యుత్ సమస్యతోని ఎండిపోయిన మొక్కజొన్న కంకులను, వరిచేళ్లను పట్టుకొని మేము యాత్రలు చేసే పరిస్థితి. 8 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో ఏ రోజైనా అసెంబ్లీలో త్రాగునీరు సమస్య గురించో కరెంటు గురించో ఒక్క ప్రతిపక్షం మాట్లాడిందా? నిజంగా సమస్య ఉంటే ప్రతిపక్షాలు ప్రస్తావిస్తాయి కదా. ఇవాళ ఒకడు పాదయాత్ర చేస్తుండ్రు, ఒకళ్ళు సైకిల్ యాత్ర చేస్తుండ్రు, ఒకడు మోకాలు యాత్ర చేస్తుండ్రు. ఏ యాత్రలన్నా మంచినీళ్ళు వస్తలేమనో, కరెంటు వస్తలేమని ఒక్కరన్నా మాట్లాడుతుండ్రా? అంటే ఒక శాశ్వత పరిష్కారం చూపినాం. 70 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకులు సమస్యను పరిష్కరించలేకపోయినారు. కానీ రెండు సమస్యలకు, త్రాగునీరు, విద్యుత్, ప్రజల యొక్క కనీస మౌలిక అవసరాలు, ప్రాథమిక హక్కు, ఈ యొక్క మౌలిక సౌకర్యాలను శాశ్వతంగా పరిష్కరించేసినటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. 70 ఏళ్లుగా మీరు ఎందుకు చేయలేకపోయింది? ఒక ఛాలెంజ్గా, ఒక సవాల్గా తీసుకొని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, అప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు, మన మిషన్ భగీరథ చైర్మన్గా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు, మా ఇంజనీర్లు రాత్రింబవళ్ళు కష్టపడి ఇలా మోడల్గా నిలిచారు. మన 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 ప్రభుత్వం చేసినటువంటి పనిని ఇవాళ ఎంతమంది ప్రశంసించిన మిషన్ భగీరథను. ప్రధానమంత్రి గారు కూడా ఒకసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడి ఇవాళ తెలంగాణ గొప్ప ప్రయత్నం చేసింది, అద్భుతం చేసింది అని చెప్పి వారు ప్రశంసించారు. ఇవాళ ఒక రాష్ట్రం కాదు, కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి, నీతి ఆయోగ్, 15వ ఆర్థిక సంఘం, బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, ఒరిస్సా వీళ్ళందరూ కూడా తెలంగాణకు వచ్చి చూసి నేర్చుకొని ప్రశంసలతో చెప్పిపోయినారు. ఇది మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక జల్ జీవన్ మిషన్కి ద్వారా ఒక మిషన్ భగీరథకే 20-30 అవార్డులు వచ్చినాయి రాష్ట్రానికి, అనేక అవార్డులు వచ్చినాయి. ఇలా కార్యక్రమం పూర్తి చేయడం కాదు, పూర్తి చేసిన తర్వాత కూడా మన పనితీరు ముఖ్యంగా క్వాలిటీ, క్వాంటిటీ, రెగ్యులారిటీ మూడిట్లలో కూడా ఆదర్శంగా ఉన్నాం మనం. స్వచ్ఛమైన, శుద్ధి చేసిన నీరు సరఫరా చేసే విషయంలో కావచ్చు, పరిమాణం ఎంత క్వాంటిటీ 100 లీటర్లకు తగ్గకుండా నీరు అందించే విషయంలో కావచ్చు, అదేవిధంగా రెగ్యులారిటీ క్రమం తప్పకుండా చక్కగా ప్రతి రోజు కూడా నీరు ఇచ్చే విషయంలో కూడా మనం ఆదర్శంగా నిలిచినాం.